ఉపగ్రహ వ్యవస్థలు ఎన్ని రకాలు? భారతదేశం యొక్క ఉపగ్రహ వ్యవస్థలను ఇలా విభజించడం జరిగింది. ఒకటి ఇన్సాట్ లేక దాన్ని ఏమంటారంటే సమాచార ఉపగ్రహ వ్యవస్థ అంటారు. ఇన్సాట్ శాటిలైట్ సిస్టమ్ లేక సమాచార ఉపగ్రహ వ్యవస్థ అంటారు. ఐఆర్ఎస్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సిస్టమ్స్, చూడండి ఇక్కడ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ సిస్టమ్, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహ వ్యవస్థ. ఇన్సాట్ మీన్స్ ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ అంటారు దీన్ని. ఇన్సాట్ని దీనేమో ఐఆర్ఎస్ లేక ఎర్త్ అబ్జర్వేటరీ అంటారు. నావిగేషన్ దిక్సూచి వ్యవస్థ భారతదేశంలో. నెక్స్ట్ నీస్ భూమేతర ఉపగ్రహాలకు ప్రవేశపెట్టే ఉపగ్రహ వ్యవస్థలు. ఇన్సాట్ శాటిలైట్ సిస్టమ్ లేకపోతే సమాచార ఉపగ్రహ వ్యవస్థలు, ఇప్పుడు మనం వీటిని జీశాట్ అని కూడా అంటున్నాం. వీటిని జీశాట్ ఉపగ్రహ వ్యవస్థ అని కూడా అంటున్నాం. ఈ జీశాట్ కానీ ఇన్సాట్ కానీ ఉపగ్రహ వ్యవస్థ 1983లో మనకి భారతదేశంలో స్టార్ట్ అయింది. ఫస్ట్ ఇన్సాట్ 1B అనే ఉపగ్రహం ప్రయోగం ద్వారా ఇది స్టార్ట్ చేసామన్నమాట. ఇన్సాట్ 1B అనే ఉపగ్రహ ప్రయోగం ద్వారా ఈ వ్యవస్థ అనేది, ఇన్సాట్ ఉపగ్రహ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ సమాచార ఉపగ్రహ వ్యవస్థ అనేది, అంటే భారతదేశం యొక్క సమాచార ఉపగ్రహ వ్యవస్థ అనేది అంటే అత్యంత పెద్దదైనది మరియు అధిక శాతం సేవలను అందిస్తుందన్నమాట. ఓకేనండి. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఏషియాస్ లార్జెస్ట్ డొమెస్టిక్ శాటిలైట్ సిస్టమ్. ఓకేనా, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో డొమెస్టిక్ అంటే ఏంటంటే ఆయా ప్రాంతాలకు సంబంధించి, ఆ ప్రాంతాలకు సంబంధించి మాత్రమే అత్యంత పెద్దదైన సమాచార వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఈ కమ్యూనికేషన్ శాటిలైట్ సమాచార వ్యవస్థలు, ఎలాంటి సమాచార వ్యవస్థలని మనం వీటి ద్వారా చేస్తాం? రేడియో కమ్యూనికేషన్స్, రేడియో సమాచార వ్యవస్థ, శాటిలైట్ కమ్యూనికేషన్, ఉపగ్రహ సమాచార వ్యవస్థ. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ కమ్యూనికేషన్స్, చరవాణి సమాచార వ్యవస్థ. నెక్స్ట్ వచ్చేసరికి అదదాందిస్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అంటారు. టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్, ఇన్ని సమాచార వ్యవస్థలు ఉన్నాయి. ఇవి రేడియో సమాచార వ్యవస్థ, ఉపగ్రహ సమాచార వ్యవస్థ, చరవాణి సమాచార వ్యవస్థ, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ టీవీ సంబంధించి, ఇవన్నీ కూడా ఈ ఉపగ్రహాల ద్వారానే చేయటం జరుగుతుంది. ఎర్త్ అబ్జర్వేటరీ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిస్టమ్స్, భూ వీక్షణ ఉపగ్రహ వ్యవస్థ. ఈ భూ వీక్షణ ఉపగ్రహ వ్యవస్థ 1989లో స్టార్ట్ అయిందండి. 1989లో దీని ఏంటంటే ఐఆర్ఎస్ వన్ శాటిలైట్ అనే ఉపగ్రహంతో ఈ వ్యవస్థ అనేది స్టార్ట్ అయింది. ఇది దేనికి ఉపయోగిస్తారంటే సర్వేయింగ్ మరియు మ్యాపింగ్ కొరకు ఉపయోగిస్తున్నారు. సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ అంటే ఏంటంటే మనకి ఉన్న సహజ వనరులు, మనకి భూమి మీద ఎన్ని రకాలైతే సహజ వనరులు ఉంటాయో ఆ సహజ వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత శాతం ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఉన్నాయి, వాటిని అంచనా వేయటం కొరకు దీన్ని ఉపయోగిస్తున్నాం. సర్వేయింగ్ అండ్ మ్యాపింగ్ అంటారు దాన్ని. ఓకేనా, ఈ సమాచార ఉపగ్రహ ఈ వ్యవస్థని, భూ వీక్షణ ఉపగ్రహ వ్యవస్థని వినియోగించుకోండి. నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్, దిక్సూచి వ్యవస్థ. ఏంటి నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్? రెండు రకాలైనటువంటి నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్ ఉన్నాయి. ఏంటి ఆ రెండు రకాలంటే, ఒకటి ఐఆర్ఎన్ఎస్ఎస్, నెక్స్ట్ వచ్చేసరికి గగన్ దిక్సూచి వ్యవస్థ, ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేది. ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేది ఏంటంటే ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, ఆర్ దీన్ని ఏమంటారంటే నావిక్ అంటారు. నావిగేషన్ ఆఫ్ ఇండియన్ కన్స్టలేషన్,
నావిగేషన్ ఆఫ్ ఇండియన్ కాన్స్టలేషన్ అని కూడా అంటారు, నావిక్ అంటారు దీన్ని. నెక్స్ట్ అని చూడండి, ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్లో ప్రస్తుతం జీపీఎస్ ఆఫ్ ఇండియా అని కూడా అనొచ్చు దాన్ని. ఓకేనా, మొత్తం ఎన్ని ఉపగ్రహాలు ఇప్పుడు వినియోగిస్తున్నారంటే ఐఆర్ఎన్ఎస్ఎస్లో 8 ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు. ఓకేనా, అన్నట్లు అంటే 8 ఎందుకు రాశానంటే అక్కడ 1 మధ్య విఫలం చెందటం వల్ల 8 మొత్తం ప్రయోగించడం జరిగింది. దానికి మొత్తం పనిచేసేది 7, అన్నట్లో 3 భూస్థిర కక్షలో ఉంటాయి, 4 భూ అనువర్తిత కక్షల్లో ఉంటాయి అన్నమాట ఐఆర్ఎన్ ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్కి సంబంధించి. ఇవి భారతదేశపు సరిహద్దులు మరియు భారతదేశపు సరిహద్దులు దాటి 1500 కిలోమీటర్ల దూరం మేరకు పనిచేస్తూ ఉంటుంది ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేది. ఓకేనండి, ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ దిక్సూచి సేవలను అందిస్తూ ఉంటుంది. దిక్సూచి సేవలతో పాటు అనేక రకాలైన సేవలను అందిస్తాయి. ఓకేనా, నెక్స్ట్ అనిస్ అనదర్ అనిస్, రకరకాల దేశాల్లో రకరకాల దిక్సూచి వ్యవస్థలు ఉన్నాయండి. రకరకాల దేశాలకి రకరకాల పేర్లు ఉన్నాయి అన్నమాట. ఇక్కడ రాస్తాను చూడండి ఒకసారి. మన భారతదేశానికి సంబంధించి ఏంటంటే, జనరల్గా అంతర్జాతీయంగా మాట్లాడుకునేటప్పుడు మనం భౌగోళిక దిక్సూచి వ్యవస్థ, నెక్స్ట్ అనీస్ ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థలు ఉంటాయి. అంటే భూగోళం మొత్తం పనిచేసే దిక్సూచి వ్యవస్థలు, ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థలు ఉంటాయి అన్నమాట. ఓకేనా, ప్రాంతీయంగా భౌగోళికంగా ఉన్న దిక్సూచి వ్యవస్థలు ఏంటంటే చూడండి, యుఎస్ఏ అంటే ఇక్కడ టేబుల్లా రాసుకోవచ్చు మీరు దేశం. నెక్స్ట్ అని వచ్చేసరికి నేమ్ అంటే దాని యొక్క పేరు ఉపగ్రహ, యుఎస్ఏ అనుకోండి దాన్ని ఏమంటారని జీపీఎస్ అంటారు. రష్యా అనుకోండి దాన్ని ఏమంటారండి గ్లోనస్ అంటారు. యూరోపియన్ యూనియన్ అనుకోండి గెలీలియో అంటారు. నెక్స్ట్ అని ఇండియా అనుకోండి నెక్స్ట్ అనిస్ జపాన్ జెనిత్ అంటారు. ఓకేనా, సో ఇవి రకరకాల దేశాల్లో ఉన్న రకరకాల దిక్సూచి వ్యవస్థలు అన్నమాట. చైనా అంకోడు కూడా ఉంది కదా, చైనా కూడా రాయొచ్చు. చైనా అనుకోండి ఏమంటారంటే బైడు అంటారు. ఇవి వేరే దేశాలకి సంబంధించిన దిక్సూచి వ్యవస్థలు, వాటి యొక్క పేర్లు అన్నమాట. నెక్స్ట్ నీ ఇంకోటి తీసుకున్నట్టయితే గగన్. గగన్ అంటే ఏంటంటే జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్యుమెంటెడ్ జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్యుమెంటెడ్ నావిగేషన్ సిస్టమ్ అంటారు, దాన్ని గగన్ వ్యవస్థ అంటారు. ఈ జీపీఎస్ ఎయిడెడ్ గగన్ వ్యవస్థ ఎయిర్పోర్ట్ అథారిటీ మరియు ఇస్రో సంయుక్తంగా ప్రవేశపెట్టిన వ్యవస్థ అన్నమాట. ఎయిర్పోర్ట్ అథారిటీ మరియు ఇస్రో సంయుక్తంగా ప్రవేశపెట్టిన వ్యవస్థ. ఈ గగన్లో వ్యవస్థలో 3 రకాలైనటువంటి వ్యవస్థలు ఉంటాయి, 3 రకాల ఉపయోగం. జీశాట్8 ఉపగ్రహం లాంచ్ చేస్తాం, జీశాట్10 ఉపగ్రహాలను లాంచ్ చేస్తాం, జీశాట్15 ఉపగ్రహాలను లాంచ్ చేస్తాం. ఈ 3 ఉపగ్రహాలను ఉపయోగించుకొని ఈ గగన్ వ్యవస్థను మనం అభివృద్ధి చేయడం జరిగింది. దానికి గగన్కి పూర్తి పేరు ఏంటంటే జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్యుమెంటెడ్ నావిగేషన్ సిస్టమ్స్. ఓకేనా, దానిలో ఉన్న 3 ఉపగ్రహాలు జీశాట్8 జీశాట్10 జీశాట్15 ఉపగ్రహాలు. ఓకేనా, ఇవి నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్స్. 2 రకాల దిక్సూచి వ్యవస్థలు మనకు భారతదేశంలో ఉన్నాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ అని వచ్చేసరికి ఇంకోటి ఏంటంటే, ఈ గగన్ మరి ప్రత్యేకించి ఎక్కడ ఉపయోగిస్తున్నారంటే విమానయాన సంస్థల్లో ట్రాఫిక్ను మెరుగుపరచడానికి, భద్రతను మెరుగుపరచడానికి ఈ గగన్ సిస్టమ్స్ని ఉపయోగిస్తారు. దాన్ని శాటిలైట్ బేస్డ్ నావిగేషన్ సిస్టమ్ అని కూడా అంటారు, ఉపగ్రహ ఆధారిత దిక్సూచి వ్యవస్థ అని కూడా అంటారు గగన్ని. ఓకేనా, సో అది దిక్సూచి నావిగేషన్కి సంబంధించి. ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ శాటిలైట్ భూమేతర ఉపగ్రహాలు ఏంటి, మన భారతదేశంలో మనం అమలు చేస్తున్న భూమేతర ఉపగ్రహాలు ఏంటి, ఇది తెలుసుకోబోయే మందుల కొన్ని ఉపగ్రహాలకు సంబంధించి సమాచారం ఇస్తాను చూడండి. దీనికి సంబంధించి ఈ కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఎప్పుడు కూడా జియో స్టేషనరీ ఆర్బిట్స్లో లాంచ్ చేస్తారు.
భూస్థిర కక్షల్లో కానీ భూ అనువర్తిత కక్షలోకి కమ్యూనికేషన్ శాటిలైట్స్ని అమలు చేస్తారు. భూ వీక్షణ ఉపగ్రహాలని దిగువ కక్షలు లేక ధ్రువ కక్షలు అంటారు, మరియు సూర్య అనువర్తిత కక్షల్లోకి ప్రవేశపెడతారు. వీటిని ప్రవేశపెడతానికి వినియోగించే రాకెట్ వ్యవస్థ ఏంటంటే పిఎస్ఎల్వి రాకెట్ వ్యవస్థ, భూ వీక్షణ ఉపగ్రహం. సమాచార ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెడతానికి ఉపయోగించే రాకెట్ వ్యవస్థ ఏంటంటే జిఎస్ఎల్వి రాకెట్ వ్యవస్థ. ఈ దిక్సూచి ఉపగ్రహాలు కూడా సమాచార వ్యవస్థల కిందే వస్తే దానికి కూడా ఏమి యూస్ చేస్తారంటే జిఎస్ఎల్వి రాకెట్లను మాత్రమే వినియోగిస్తారు. ఓకేనా, ఇది దీనికి సంబంధించి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఉదాహరణలో మీకు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇక్కడ జీశాట్ 29 అనే ఉపగ్రహ వ్యవస్థ ఉపగ్రహం ఉందండి. జీశాట్ 29 అనే ఉపగ్రహం ద్వారా జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు ఈశాన్య రాష్ట్రాల్లో సమాచార సేవలను అందిస్తూ ఉంటారు దీని ద్వారా. నెక్స్ట్ అనేసి జీశాట్ 11 ఉపగ్రహం అనేది భారీ ఉపగ్రహం మనకున్న. ఓకేనా, ది భారీ ఉపగ్రహం ద్వారా డిజిటల్ ఇండియా పథకాన్ని సక్రమంగా అమలు అయ్యే విధంగా చర్యలు చేపడతాం మనం. అంటే వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించడం కొరకు జీశాట్ 11 అమల్లోకి తెచ్చాం. ఓకేనా, నెక్స్ట్ అనీస్. ఇది కాకుండా ఇటీవల కాలంలో ఏంటంటే మీకు ఇంకోటి కూడా వచ్చింది, ఎమ్ఈశాట్ శాటిలైట్. ఎమ్ఈశాట్ అంటే పిఎస్ఎల్వి రాకెట్ చెప్పేటప్పుడు మీకు 50 సార్లు పిఎస్ఎల్వి రాకెట్ని ప్రయోగించడం జరిగిందని చెప్పాను. ఈ పిఎస్ఎల్వి రాకెట్లు అన్నింటిలో కల్లా పిఎస్ఎల్వి సి 45 అనే రాకెట్ వ్యవస్థ ప్రత్యేకమైన రాకెట్ వ్యవస్థ అన్నమాట. ప్రత్యేక శైలిని కలిగిన రాకెట్ వ్యవస్థ అంటారు పిఎస్ఎల్వి సి 45. అండ్ ఈ పిఎస్ఎల్వి సి 45 యొక్క ప్రత్యేకత ఏంటంటే అన్ని రాకెట్ పిఎస్ఎల్వీలో ఇప్పటిదాకా లాంచ్ చేసిన రాకెట్ వ్యవస్థలన్నీ ఒకటి, పిఎస్ఎల్వి సి 45 అనేది ఒకటి అనమాట, ప్రత్యేకమైనది అనమాట. అది దేని కొరకు ఉపయోగిస్తారంటే పిఎస్ఎల్వి సి 45 దేనికి ఎందుకు ప్రత్యేకమైనదంటే పిఎస్ఎల్వి సి 45 చివరి దశని ఉపగ్రహంలాగా పనిచేస్తుంది, తద్వారా అంతరిక్ష వ్యర్థాలను తగ్గించగలుగుతాం అనమాట. ఓకేనండి, అది దానికి సంబంధించి. అండ్ పిఎస్ఎల్వి సి 45 ద్వారా మనం అమలు కక్షలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహం ఏదంటే ఎమ్ఈశాట్ శాటిలైట్ అంటారు. ఎమ్ఈశాట్ అదేంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటెలిజెంట్ శాటిలైట్ సిస్టమ్ అంటారు దాన్ని. ఎమ్ఈశాట్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటెలిజెంట్ శాటిలైట్ సిస్టమ్. శాటిలైట్ సిస్టమ్ అని అంటారన్నమాట. ఓకేనా, ఇది మరి ఇంకోటి వచ్చేసరికి జీశాట్ ఎయిట్ ఉపగ్రహం. ఇది దేనికంటే సౌత్ ఏషియన్ కంట్రీస్లో సార్క్ కంట్రీస్లో సమాచార సేవలను అందించడానికి జీశాట్ 8ను లాంచ్ చేశారు. ఇవి ఇటీవల మనకి ఉపయోగిస్తున్నాయి. ఇది కాకుండా మీరు ఇంకోటి కూడా రాసుకోవచ్చు, ఎడ్యూశాట్ శాటిలైట్. ఎడ్యుకేషన్ కొరకు ఉపయోగిస్తున్న శాటిలైట్ వ్యవస్థ ఏమంటారంటే ఎడ్యూశాట్ శాటిలైట్. టెలీ ఎడ్యుకేషన్, టెలీ హెల్త్, టెలీ మెడిసిన్ సేవలు ఈ ఎడ్యూశాట్ ఉపగ్రహం ద్వారానే చేస్తున్నారు. ఈ ఎడ్యూశాట్ ఉపగ్రహానికి మరొక పేరు ఏంటంటే జీశాట్ 3 ఉపగ్రహం. ఎడ్యూశాట్ ఉపగ్రహానికి మరొక పేరు ఏంటంటే జీశాట్ 3 ఉపగ్రహ వ్యవస్థ అంటారు దాన్ని. ఓకేనా, దట్ ఈస్ వాట్ కమ్యూనికేషన్ ఆర్ ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్స్ అంటారు. అండ్ ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ ఏంటి, మనకి ఇప్పుడు భారతదేశంలో రకరకాల రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలేంటి, మనం యూజ్ చేస్తున్న ఉపగ్రహాలు ఏంటి అంటే ఇక్కడ చూడండి, రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలు స్కాట్సాట్ ఉపగ్రహ వ్యవస్థ. ది స్కాట్సాట్ శాటిలైట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ది ఓషానిక్ సర్వీసెస్. అంతకుముందల ఓషన్ శాట్ అనేది ఉండేదండి, ఇప్పుడు ఓషన్ శాట్ని రీప్లేస్ చేస్తూ స్కాట్సాట్ అనే ఉపగ్రహ వ్యవస్థ అనేది వచ్చిందనమాట. ఓకేనా, ఇదేంటంటే సముద్రాలలో రకరకాల సేవలను అందించడానికి దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఓకేనా, నెక్స్ట్ అని వచ్చేసరికి ఏంటంటే ఇంకోటి ఈ ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్ రిసోర్స్ శాట్ శాటిలైట్స్. ఇది ఒక శాటిలైట్ వ్యవస్థ. కార్టోశాట్ శాటిలైట్స్. రిసోర్స్ శాట్ అంటే ఇక్కడే అర్థమవుతుంది మనకి, రిసోర్సెస్.
సహజ వనరులకు సంబంధించిన పర్యవేక్షణ కొరకు ఉపయోగిస్తున్నాం. నెక్స్ట్ అని వచ్చేసరికి రిసోర్స్ సాట్ కాకుండా కార్టోసాట్ కార్టోసాట్ సిరీస్ ఆఫ్ శాటిలైట్స్. ఇది దేనికి ఉపయోగపడుతుంది? కార్టోగ్రఫిక్ కార్టోగ్రఫీ కోసం దీన్ని మనం ఉపయోగిస్తున్నాం. కార్టోగ్రఫీ కోసం ఉపయోగిస్తున్నాం. ఓకే, నెక్స్ట్ అనిస్ ఇవి భూవీక్షణ ఉపగ్రహ వ్యవస్థలో ప్రముఖ ప్రాధాన్యత కలిగిన భూవీక్షణ ఉపగ్రహ వ్యవస్థలు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ అనిస్ ఈవెన్ పాపులర్ అండ్ దట్ ఈస్ వాట్ రిగార్డింగ్ దిస్ థింగ్. అండ్ మిగిలిపోయింది ఏంటంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ శాటిలైట్స్, భూమేతర ఉపగ్రహాలు ఏంటి, లేకపోతే మిషన్లు ఏంటి, మనం ఉపయోగ లాంచ్ చేసిన మిషన్స్ ఏంటి, అవి చూద్దాం.